సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడెల్లో ఉన్నాం. ప్రతిభ ఎవరి సొత్తు కాదు. ప్రతిభ గల యువకులకు మన దేశంలో కొదవు లేదు. అయితే అవకాశాలే ఆకాశాన్ని అంటుతున్నాయి. అవకాశాలు అందుకోవాలంటే యువత చేస్తున్న ప్రయత్నాలైతే ఫలించటం లేదని చెప్పాలి. మనం ఇప్పుడు పరిచయం చేయబోయే వ్యక్తి అన్ని ప్రతిభలు ఉన్నాయి. చిత్రరంగంలో ఉన్న 24 ఫేమ్స్లో ఆయనకు సగం పైగా అర్హతలు ఉన్న వ్యక్తి. అయితే అవకాశాలు మాత్రం అందుబాటులో లేవు. కడలి పూలి నీవు, ధరణి మించి నీవు, అలసి పోవు నీవు అమ్మా. నిరుత్సాహపడకుండా ఎన్నో గీతాలను రాశారు, మెలోడీ సాంగ్స్. ఆయనకున్న కళలేంటి, ఆయనకున్న ప్రతిభేంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఒక సినీ రంగానికి అలాగే మన కళాకారుడిగా ఎన్ని కళలు ఉన్నాయి ఆయన వద్ద, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి, మీరు ఎంతకాలం నుంచి మీకు అభిరుచి ఉంది? దాదాపుగా నాకు 20 సంవత్సరాల నుంచి అయితే ఈ కళల మీద నాకు చాలా మక్కువ ఎక్కువ అండి. మొదటగా నేను చేసింది అయితే కవితలు రాసేవాడిని 98 కానించి. ఆ కవితలు పాటలైని ఆ పాటల్ని నేనే స్వరపరుచుకొని ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దాంతో ఎడిటింగ్ చేసుకుంటాం, కొన్ని పాటలు అయితే యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఎంతకాలం మరుగుపడి ఉన్నాను. నాలాంటి కళాకారులకి ఇలాంటి సుమన్ టీ వారు వచ్చి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నది ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చుక్కల జాబిలివే పున్నగ పువ్వు నువ్వే, నీ నీలి కన్నులు నర్తించునే మలివే, చిన్న పిల్లగానే సుదు ముందుకి భయపడిపోతానే, నీ చురుక తిన్నడు మంపుల్లో నీ చీరుకుపోతానే. మీకు ఈయన పేరు చెప్పడం మర్చిపోయాను. ఈయన పేరు అరవింద్. తాడేపల్లిగూడెంలో వృత్తి ప్రవృత్తి కూడా చిత్రరంగంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు. రైటర్గా, ఫోటోగ్రాఫర్గా, కొరియోగ్రాఫర్గా, ఒకటి కాదు సింగర్గా 30 వరకు మెలోడీ సాంగ్స్ అయితే అనేక రకాల సాంగ్స్ రాయటమే కాదు యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. మనకు కూడా ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా ఒక మెలోడీ సాంగ్స్ కూడా రిలీజ్ చేయడానికి ఆయన కలవటం జరిగింది. మీరు ఏం చదువుకున్నారు అరవింద్ గారు? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ అయితే టోటల్గా నేను చదవలేకపోయాను, కానీ నాకు ఈ కళ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టం. దాని మీద పెట్టిన శ్రద్ధ చదువు మీద పెట్టలేదు, కానీ నేను నేర్చుకోవడానికి జ్ఞానం అయితే చదువు అయితే చదువు వాళ్ళైతే కొంత జ్ఞానం రాసుకోవడానికి కానీ. నేనైతే మీకు తెలిసిన కళలు కొన్ని చెప్పాను. మీకు అసలు ఎన్ని కళలు వచ్చు? 24 ఫేమ్స్లో సగం వరకు కూడా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అంటే జన్మత మాకు బ్లడ్లో రిలేషన్లో ఉన్నది ఏంటంటే ఆర్టిస్ట్ నేను, బొమ్మలు వేస్తాను. దాంతో బోర్డ్స్ రాయడం, ఆర్ట్స్ వేయడం ఏదైతే జరిగేది దాని మీద సంపాదన అయితే కొంత జరిగింది. చదువుకుంటేనే ఇవన్నీ వర్క్ చేసేవాడిని సార్. అయితే కొంతకాలం అయిన తర్వాత ఫోటోగ్రఫీ రంగం మీద నాకు ఆ ఫ్రేమ్స్ కూడా నాకు ఇష్టం. డైరెక్షన్ ఫీల్డ్లో నెక్స్ట్ నాకు ఫీల్డ్లోకి వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక తపన అన్నమాట. నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి నా ఫీల్డ్ కోసం లెటర్స్ రాయడం, అది ఇంట్లో వాళ్ళు తీసుకు చూడడం, చింపేయడం. ఆ కసేతి ఇప్పటికే పోలే నాకు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 39 ఇయర్స్, నాకు ఇంకా ఆ కళ మీద ఉన్న మక్కువ పోలేదు. కొంచెం ఆ టైంలో నాకు ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే కనుక ఫీల్డ్కి వెళ్ళేవాడినేమో. ఈ ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా నాకు ఎదగడానికి అవకాశం కల్పిస్తాను. ఎందుకు అయితే మీరైతే సింగర్గా, రైటర్గా, కొరియోగ్రాఫర్గా, నటుడిగా, ఒకటి కాదు అనేక రకాల కళలు ఉన్నాయి మీ దగ్గర. ఎక్కువ దృష్టి పెట్టింది దేని మీద? ఎక్కువ నేను దృష్టి పెట్టింది అయితే మాట పాటలు రాయడంలోనే ఉంది సార్. నటన మీద ఉంది, కాకపోతే నేను పాటలు రాయడం అంటే దేవేచ్చ నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే నాకు అనుకోకుండానే నా చేతిలోంచి అయితే పాటలు రావడం జరిగింది. రాయడంలో కానీ నాకే తెలియదు, అది దానికి అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో నాకు 98లో నాకు కవితల పోటీలో ఫస్ట్ బహుమతి రావడం జరిగింది. ఆడించే ఆటల్లో నీ జట్టు కట్టేను రే, గుట్టు చెప్పున మాయ చేసిన నీ నోట పాడేటి జోలాలి పాట, శృతి మీటి పోయే
వేటి రాగాల తోట తలవాల్చగా చేర నులి వెచ్చని ఒడిలోన నుదుటున ముత్తాడిన ఉదుటున నీనిదురోన. అప్పుడు నాకు అర్థమైందంటే నాలో ఏదో కవితలు ఉండే రాసే విషయం ఉన్నది అని చెప్పి నా ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే కొంతమంది పెద్దల సహకారంతో నాకు ఈ అవకాశం వస్తుందా లేదా అని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాకు పాట రాస్తాను అనేది నాకే తెలియకుండా డిగ్రీ టైంలో ఒక పాటను అయితే రాయడం జరిగింది. అక్కడి నుంచి నేను ఒక పాట చేయగలను అని నాకు నమ్మకం అయితే కలిగింది సార్. అప్పటి నుంచి రాయడం ఒక 30 సాంగ్స్ దాకా రాశాను. ఆ ప్రోత్సాహం అయితే ఇంకా ఎవరైనా ఇచ్చి ఉంటే కనుక నేను ఇంకా మంచి సాంగ్స్ రాసేవాడినాము, ఫీల్డ్కి వెళ్ళినాము. అయితే ప్రోత్సాహం రావాలంటే మనకి గురువులు ఉండాలి, మన ఆశీస్సులు ఉండాలి. మీకు చిత్రరంగంలో ఎవరి ఆశీస్సులు ఉన్నాయి? చిత్రరంగంలో ఆశీస్సులు అంటే ఇంకా వంశంలో అయితే మా పెదనాన్నగారు కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ బ్లడ్ జీన్స్ వాళ్ళు అయితే మాత్రం వచ్చాయి అనుకుంటాను. అది తెలియకుండానే వాళ్ళు చిత్రరంగంలో చేశారా? చిత్రరంగంలో అంటే సార్ ఇది నేను చలనరి చిత్రరంగం గురించి చెప్పట్లేదు సార్, ఈ ఆర్ట్స్ టైప్ కళా దాని గురించి చెప్తున్నాను. చిత్రకళ వైపునైతే మాత్రం ఎవరికి లేదు సార్, మా ఫ్యామిలీలో మాత్రం ఎవరైతే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఉండుంటే ఒకవేళ నేను ఏమైనా ఫీల్డ్కి వెళ్ళే అవకాశం వచ్చేది. మీరు ఎవరైనా మీ పాటలు చాలా రాశానంటున్నారు, 30 సాంగ్స్ వరకు రాశానంటున్నారు, ఎవరినైనా కలిసారా దర్శకులను కానీ నిర్మాతలను కానీ? అంటే దర్శకులు గారు వినాయక్ గారి దగ్గరికి వెళ్దామని అనుకునేసరికి మాకు అవకాశం అయితే కుదరలేదు సార్. ఒకసారి అయితే వెళ్ళడానికి ఒకసారి వెళ్ళడం జరిగింది, ఆయన అవకాశం అయితే మాకు రాలేదు. కానీ వెంకటేష్ గారి దగ్గర మీద రీసెంట్గా ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది ఆయన బర్త్డే పర్పస్ మీద. ఆయనకు నచ్చడం, నన్ను ప్రోత్సహించడం చాలా నచ్చింది సార్. కమ్మని కలని కన్నా కల నిజమైపోయింది, కమ్మని కలని కన్నా కల నిజమైపోయింది, ఊహలు కందని అందం నా ముందే నిలుచు. వాస్తవంగా మన గోదావరి జిల్లాలో సినీ నటులు ఎక్కువ. తాడేపల్లిగూడెంలో చాలామంది కృష్ణవంశీ లాంటి, అలాగే పృథ్వీరాజు లాంటి వారు, బుల్లితెర పైన ధనరాజు లాంటి వారు, అలాగే భీవరం చూస్తే చాలామంది శివాజీ రాజా, సునీల్ ఇటువంటి పాలకులు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే మీరు కూడా ఇంతమంది కళాకారులు మన జిల్లా నుంచి వెళ్ళినప్పుడు మీకు ప్రోత్సహించేవారు ఒక్కడు కూడా లేరా? ప్రోత్సాహం అంటే నేను దానికి ఎక్కువగా కృషి చేశానా లేదా అన్నది నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నా సార్. ఎందుకంటే నేను సరైన టైంలో కనుక ఆ ఫీల్డ్లోకి వెళ్ళగలిగి ఉండుంటే కనుక నన్ను అంటూ నేను నిరూపించుకోవడానికి అవకాశం అయితే వచ్చేది. ఇలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియకపోవడమే సార్. ఇప్పుడు వెళ్దామన్నా నాకు వయసుకి సంబంధించి నేను ఏమి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నేను ఇంకా చేస్తూనే ఉంటాను. దేవుడి దేవల్ల ఇలాంటి ఛానల్స్ ద్వారా నాకు ఏమైనా అవకాశం ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఎదగడానికి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్యూన్ కట్టి ఒక సాంగ్ చేశారు, కంపోజ్ చేశారు, ఆ సాంగ్ ఒకసారి పాడి వినిపించండి. ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా మీరు మాకు రిలీజ్ చేసే, మీ సుమన్ టీవీ ద్వారా రిలీజ్ చేసే ఆ సాంగ్ ఏంటి, ఒక చరణం? ఓకే సార్, ఓకేనండి. ఆ సాంగ్ అయితే నేను ఇంచుమించుగా 2 ఇయర్స్ బిఫోర్ చేయడం జరిగింది సార్. ఆ ట్యూన్ అనేది ఎలా వచ్చిందంటే అది దైవేచ్ఛ దేవుడి వల్ల వచ్చింది. ఆ పాట రాసుకుని ఇంచుమించుగా అది రికార్డింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అది మీ సుమన్ టీవీ గారి ద్వారా నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీకు ఒక పల్లవి జస్ట్ వినిపించు చెప్తాను సార్. కమ్మని కలని కన్న కల నిజమైపోయింది, ఊహలు కందని అందం నా ముందే నిలిచుంది, ఆ రూపం విలిచెక్కనిది ఆకురులే ఎగిసేయలది వర్ణించే కవులెవరే నారచని తెలుపును నిన్నే, కమ్మని కలని కన్న కల నిజమైపోయింది. అయితే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు సార్? ఫ్యూచర్లో అయితే నాకు ఫీల్డ్లో వెళ్ళాలని మాత్రం చనిపోయే వరకు పోనది. ఇది చనిపోయేలోపు నా ఆత్మైన దహించిపోతుందేమో కానీ నేను ఫీల్డ్లోకి వెళ్లకుండా ఉంటాను కనుక నా నేను శాంతించేది లేదు. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఖచ్చితంగా సార్, నేను ఫీల్డ్లో నటించాలనుకున్న వ్యక్తిని నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చేశాను. యాక్టింగ్ మీద నాకు చాలా ఎక్కువ ఇష్టం ఉంది. కనీసం నేను స్క్రీన్ మీద కనపడకపోయినా స్క్రీన్ వెనకాల ఒక లిరిక్ రైటర్గానైనా ఉండాలని ఒక కోరికతో ఉన్నాను సార్. నా పాట 10 మంది ప్రజల్లోకి వెళ్తే ఆ పాట ఎవరు ఒక్కలైనా నా పాటను నాకు తెలియకుండా పాడుకున్నా అంత ఆనందం నాకు. నాకు డబ్బుతో కూడా ఇది లేదు, నా పాట పాడుకుంటే అంత. మీకు సింగర్గా అవకాశాలు కావాలంటారు, సింగర్గా రైటర్గా? రైటర్గా సార్, సింగర్గా కన్నా ఎక్కువ నాకు రైటర్గా కావాలని అవకాశాన్ని కోరుకుంటున్నాను సార్. అది మొత్తానికి అరవింద్ గారు చెప్పినట్టు
ఆయనకి की ప్రతిభైతే ఆకాశమంత ఉంది కానీ అవకాశాలు ఇచ్చేవాళ్ళే కావాలి ఈ గోదావరి జిల్లాల నుంచి ఎంతో మంది నిర్మాతలు అలాగే దర్శకులు కూడా చిత్రరంగంలో ఉన్నారు ఎవరో ఒకరు ఈయన ప్రతిభను గుర్తించకపోరు అయితే మన సుమన్ టీవీ ద్వారా ఒక లిరికల్ సాంగ్ అదే మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు అది కమ్మని కలలేనైన అనే సాంగ్ ని మనకి ఇస్తున్నారు నిన్నే చూస్తుంటే తనురెప్పైన పడలే దారేదేమైనా నువ్వు కనిపించేస్తుంటే హృదయం బరువైతే ఒక మాటైనా రాదే పరుగే పెడుతుంటే మది కుదురుగా నిలువదటే మొత్తానికి ఏదైతే అరవింద్ ప్రతిభ ఉందో ప్రతిభను గుర్తించి చిత్రరంగంలో ఈయనకి మంచి అవకాశాలు కూడా దక్కాలని మనం కూడా కోరుకుందాం ఇది తాజా పరిస్థితి మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ